నమస్తే, నా పేరు డాక్టర్ జి శివశంకర్ పటేల్. నేను తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్, వన్ ఆఫ్ ది మెంబర్. రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్ నాకు యూనియన్లో మెంబర్ కావడము, మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీకి యాక్టర్గా వర్క్ చేయడం చాలా సంతోషము. కానీ మాకు నర్సింగ్ యాదవ్ గారు లేని లోటు అది ఎవరు తీర్చలేనిది. ఈజ్ వెరీ అంటే సినిమా కార్మికులతో కలిసిమెలిసి అందరి బాధలు పంచుకున్న నర్సింగ్ యాదవ్ గారు లేకపోవడం చాలా బాధ వేస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ యానివర్సరీ. మేము నర్సింగ్ యాదవ్ గారి ఆశయాలను సినిమా కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా శోభరాజు గారి సమక్షంలో, మా టీం మా ఆఫీస్ బేరర్స్ సమక్షంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా శోభరాజు గారు కూడా నర్సింగ్ యాదవ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా డే అండ్ నైట్ మా శోభరాజు గారు కష్టపడుతున్నారు. యాజ్ ఏ చెప్పాలంటే నర్సింగ్ యాదవ్ గారి యొక్క వారసుడు లేరు, అతను శోభరాజు గారు వారసుడు. మేము కూడా వారి యొక్క అడుగుజాడల్ని నడుస్తున్నాము. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు యాక్టర్గా చాలా సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నాను. రియల్లీ అసలు చాలా బాధాకరం మా అన్నగారు లేకపోవడం అనేది, ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించి లేకపోవడము. ఆయన అసలు లేడని నమ్మలేకపోతున్నాము. అతను ఎక్కడ వెళ్ళినా పలకరించేవాడు, మంచిగా ప్రేమగా మాట్లాడేవాడు, అందరికీ చేదోడు వాదుడుగా ఉండేవాడు. మేము అతని యొక్క ఆశయాలను మాత్రం ముందుకు తీసుకెళ్ళి సినిమా కార్మికులలో ముఖ్యంగా ఆర్టిస్టులను ఎటువంటి ఆపదలో ఉన్నా మేము అందరం కలిసి ఆదుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డాక్టర్ జి శివశంకర్ పటేల్, యాక్టర్, ఫిల్మ్ యాక్టర్. అన్న అందరికీ నమస్కారం. ఈరోజు మా నర్సింగ్ యాదవ్ అన్న గారి సంవత్సరికం, ఆయన చనిపోయి సంవత్సరం అవుతుంది. ఒకటే మాట అన్న, సుల్తాన్ బజార్ కా షాన్ ఔర్ అమారా జాన్. నర్సింగ్ అన్న సుల్తాన్ బజార్ పైల్వాన్. మేము దాదాపు కొన్ని వందల మంది ఆయనను చూసి సినిమాల్లో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆయన ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు. నర్సింగ్ అన్న జిందాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సింగ్ యాదవ్ అన్న మొదటి సంవత్సరికం సందర్భంగా ఇక్కడ సుల్తాన్ బజార్కు అన్న వాళ్ళ ఇంటికి వచ్చి అన్నకు నివాళులర్పించడం జరిగింది. నర్సింగ్ అన్న లేడన్న లోటు మాకు ఎప్పుడు ఉంటుంది, కానీ ఆయన మాకు ఇచ్చిపోయిన ధైర్యం మాత్రం మాతోనే ఉన్నది. మాకు ఇండస్ట్రీలో యాక్టింగ్ ఎట్లా చేయాలి, ఇండస్ట్రీలో ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మెదలాలి, అవన్నీ నేర్పించిన వ్యక్తి మా నర్సింగ్ అన్న, మా గురువు. మాకు దైవంతో సమానం. అన్న లేని బాధ మాకు చాలా ఉంది. అన్న ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సింగ్ యాదవ్ అన్న అమర్ రహే, జై. ఈరోజు నర్సింగ్ అన్న చనిపోయి వన్ ఇయర్ అవుతుంది. వన్ ఇయర్ అవుతుందని కూడా మాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీకి స్టార్ కామెడియన్, నా తెలంగాణ స్లాంగ్ కరెక్ట్ గట్టిగా మాట్లాడటం నర్సింగ్ అన్ననే. నర్సింగ్ అన్న లేని లోటు అయితే మాకు ఎప్పటికీ ఉంటుంది ఇది, ఎందుకంటే మాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చిందే నర్సింగ్ అన్న. నర్సింగ్ అన్న లేడని మేమందరం నమ్మలేకపోతున్నాము. నర్సింగ్ అన్న అమర్ హే. ఈరోజు నర్సింగ్ యాదవ్ గారు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది. చూస్తూ చూస్తూ అసలు ఎలా జరిగిందనేది మాకి నమ్మక సఖ్యం ఉంది. మా ఉస్తాద్, మా గురువు అన్నీ మాకు దైవంతో సమానమైన మా ఉస్తాద్ యాదవ్, నర్సింగ్ యాదవ్. ఆయన ఉంటే మాకు ఇలా ఎంతో ఆనందంగా ఉంటుండే, చెప్పలేనంత ఆనందం. ఇవాళ ఇండస్ట్రీలో కాదు, బయట ఎక్కడ పోయినా 10 మంది గుర్తుపడుతుర్రు. పలానా ఎవరు అంటే పలానా ఫిలిం యాక్టర్లు అంటే మా నర్సింగ్ యాదవ్ తరఫు నుంచే మాకు ఇంత పేరు వచ్చింది. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అన్న ఈరోజు ఆయన లేనందుకు చాలా బాధ, చింత ఉంది మాకు. అమర్ రహే, అమర్ రహే నర్సింగ్ యాదవ్, అమర్ రహే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ. స్పెషల్గా మీరు టీవీ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన టైగర్, టాలీవుడ్ టైగర్, టాలీవుడ్ స్టార్ కామెడియన్ ఒక నర్సింగ్ యాదవ్ తప్ప అది మరో వ్యక్తికి ఏ రోజు రాలేదు నోటు. ఈరోజు తెలంగాణనే కాకుండా, ఆంధ్ర కాకుండా, ఇండియాలో ఏ స్టేట్కి పోయినా కూడా నర్సింగ్ అన్న ఏదో సినిమా యాక్టర్ హాయ్, సినిమా యాక్టర్ వస్తున్నాడు, సినిమా యాక్టర్ వస్తున్నాడు అని చెప్పే ప్రతి ఒక్క పేరు పొందిన అది సొంతం నర్సింగ్ అన్నకే. సో ఈరోజు మనలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ చూస్తూ చూస్తూ వన్ ఇయర్ సెరమనీకి వచ్చినాం. సో అందరూ ఒక రకంగా బాధగా ఉన్నది, ఒక రకంగా నర్సింగ్ అన్న పోయాడు అంటే నమ్మలేని రోజు ఇది. సో ఎనీవే ఈరోజు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి గారు ఇస్ అ బిగ్ మెగాస్టార్. ఆ రోజు తను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా కూడా నర్సింగ్ ఉన్నాడా అని అడిగే రోజు.
చాలామంది హీరోలు కూడా ఆ రోజులలో ఎవరు ఆ లెంబడ బాడీగార్డ్స్ కావాలన్నా సెక్యూరిటీ ఇవ్వాలన్నా అది నరసింగన్నకే సొంతం. ఎన్నోసారి చిరంజీవి గారు ఇంట్లోకెళ్ళి బయటికి పోయేటప్పుడు నర్సింగ్ అన్న లేడు, అరే నర్సింగ్ లేడంటే సరే ఆయన వచ్చినాక నన్ను పిలవండి అని చెప్పిన రోజులు ఉన్నాయి. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అట్లాంటి గుర్తింపు తెచ్చుకున్న మన నర్సింగ్ అన్న ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఆయన అడుగుజాడలో వందల మంది వేల మందిని వదిలేసిపోయాడు. ఈరోజు ఎక్కడ పోయినా ఏ ఇండస్ట్రీకి పోయినా ఏ సినిమా దగ్గరికి పోయినా ఏ సినిమా హాల్లో పోయినా ఎవరిని అడిగినా కూడా నువ్వు ఏంది ఎట్లొచ్చినావు అంటే నేను నర్సింగన్ననే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిండు అనే స్థాయి ఆయన నిలబెట్టుకొని పోయిండు. అది ఆయనకే సొంతం. కానీ ఈ రోజులో ఎవరు మీసాలు గడ్డలు వదులుకొని ఎవరిని కనపడ్డా ఏం బాబు నువ్వు ఏం చేస్తావు అంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఎవరు తీసుకొచ్చారంటే అది నర్సింగన్ననే అని చెప్పే స్థాయి అంత ముదరేసుకున్న వ్యక్తి. ఈరోజు చాలామంది మన మిత్రులు గబ్బర్ సింగ్ టీం కానీ సర్దార్ గబ్బర్ సింగ్ టీం కానీ ఎంతోమంది ఈరోజు నర్సింగ్ అన్న ఇన్స్పిరేషన్తో ముందుకు పోయి మంచి మంచి స్టార్ కామెడియన్గా ఉన్నందుకు అది ఆ పేరు నర్సింగ్ అన్నకి సొంతం. కానీ మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆర్టిస్ట్ యూనియన్లో కూడా ఒక 4-5 times ప్రెసిడెంట్గా చేసి ఎంతోమంది వేల మంది ఆర్టిస్టులకు ఉపాధి కల్పించి చాలామంది బిడ్డ ఫోను ఆ హీరో ఎంబడి ఒక 10 మందిని పంపించడు, ఆ హీరో బాడీగార్డ్గా పంపించడు, హీరోకి సెక్యూరిటీకి పంపించడు, ఖాళీగా ఉన్నానంటే ఆయనకు ఒక ఉపాధి కల్పించి ఈరోజు చాలామంది వాళ్ళ లైఫ్లు సెట్ చేసినది. ఆ కృతజ్ఞత చాలామందికి ఉన్నది. ఆ క్రెడిట్ నర్సింగ్ అన్నకే దక్కుతుంది. వేల మంది ఈరోజు అన్న పేరు చెప్పుకొని ఫ్యామిలీని పోషించుకుంటున్నారంటే అది బికాస్ ఆఫ్ వన్ అండ్ అండ్ ఓన్లీ నర్సింగ్ అన్ననే అని చెప్పుకోవచ్చు. తను చేస్తే తన పెండ్లం పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు హాయిగా ఉంటున్నారు. ప్రతి హీరో దగ్గర కూడా నర్సింగ్ అన్న మనిషి ఉంటారు. ప్రతి ఇండస్ట్రీలో ప్రతి సినిమా యాక్టర్ కూడా నర్సింగ్ అన్న ఇన్స్పెక్షన్ తీసుకుని ముందుకెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు లేకపోవడం ఒకటే బాధాకరం. కానీ నర్సింగ్ అన్న లేడనే నోటు ఏ రోజు ఎవరు ఊహించుకోలేరు. అది ఆయన స్ఫూర్తిగా మనం ఆయన పేరు ముందుకు తీసుకెళ్తున్నాం. 100% తెలుగు ఆర్టిస్ట్ యూనియన్లో కూడా నర్సింగ్ అన్న ఒక చిరస్థాయిగా ఏ రోజుకైనా ఉండిపోతాడు. నర్సింగ్ అన్న లేడనే నోటు కలిగకుండా తీసుకుపోవడమే మా హామీ. థ్యాంక్ యూ నర్సింగ్ అన్న. నర్సింగ్ అన్న, నేను నర్సింగ్ అన్న. అంత 45 సంవత్సరాల జీవితం గడిపిన నా పేరు అఫ్జలు. ఇండస్ట్రీలు ఫస్ట్ హైదరాబాద్లో ఎలా వచ్చిందంటే ఇండస్ట్రీ వాళ్ళకి హైదరాబాద్ అంటే తెలియదు. నర్సింగ్ చిన్న క్యారెక్టర్ బంజారా సుబ్బయ్య షూటింగ్ పద్మాల స్టూడియోలో షూటింగ్ చేస్తుంటే సినిమా తీయాలని సాగర్ డైరెక్టర్ మన సుల్తామార్కి వచ్చాడు. డైరెక్టర్ సాగర్ స్టూవర్ట్పురం దొంగల సినిమా ఇక్కడ షూటింగ్ అయింది. దాని తర్వాత రమానాయుడు గారు, దాని తర్వాత హిందీ ఫిలిం దాడు సినిమా, ఎన్నో సినిమాలు. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ సుల్తాన్ బజార్ అంటే ఏంటిది, సుల్తాన్ లొకేషన్ అంటే తెలియదు. నర్సింగ్ యాదవ్ ఉంటేనే సుల్తాన్ బజార్. రామ్ గోపాల్ వర్మ తీసుకొని గల్లీ గల్లీ చూపించి ప్రతి లొకేషన్ ఇలా కావాలి అలా కావాలి, దూల్పేట ప్రతి ఏరియా తిరిపించారని. గణేష్లో పండుగ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది లొకేషన్, హైదరాబాద్ ఇలా ఉంటుంది, హైదరాబాద్ స్టైల్ ఇలా, గుజరాతీ మారోళ్ళు ఇలా ఉంటారని ఆ లొకేషన్ చూపించే ఫస్ట్ మొదటి నర్సింగ్ యాదవ్. ఇండస్ట్రీ వారు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ రావాలంటే షూటింగ్ చేయాలంటే భయపడేది. నేనున్నాను నర్సింగ్ గారు, మీరు రాణి సార్, మా దగ్గర షూటింగ్ చేయండి సార్, సుల్తాన్ బజార్లో మీ వెంబడి ఉంటా సార్. వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు సుల్తాన్ బజార్లో 400 సినిమా షూటింగ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నర్సింగ్ యాదవ్. ఒక్కడు వర్షం సినిమా, ఎన్నో సినిమా సార్ దౌడు, ఎన్నో గాయం, ఎన్నో సినిమా సుల్తాన్ బజార్ ఇలా ప్రతి ఒక్కరు షూటింగ్ అంటే ఈ సుల్తాన్ బజార్ ఒక పండుగ. సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్ షూటింగ్ అంటారు ఒక పండుగలాగా ఉంటుంది మాకు. అందరికీ భోజనాలు పట్టి అలాంటి నర్సింగ్ అన్న ఈరోజు మాకు లేదంటే చాలా మిస్ చేస్తాం సార్. ఆయన ఆశయాలు అందరూ నిర్వహించాలి. ఫిలిం ఇండస్ట్రీలు అందరూ ఆర్టిస్టులు ఇలా క్యారెక్టర్ కావాలంటే నర్సింగ్ అన్న వచ్చాడేది పంపించేది. ఎవరు కానీ రావాలంటే మాస్టర్ సినిమా ఇక్కడ సుల్తాన్ బజార్లో అవుతుంటే చిరంజీవి గారు ఏం కావాలన్నా వాళ్ళు వెంబడి ఉండి వాళ్ళ పక్క నిలబడి షూటింగ్ చేపించి తొలిచాడు. ఎవరికి ఎలాంటి పని మేలు చేయలేదు. నర్సింగ్ అన్న ఈరోజు మాకు లేదు. ఇండస్ట్రీలో వాళ్ళ పేరు ఎప్పుడు మరో కూడా సార్, ఎందుకంటే అలా ఫ్యామిలీ అందరూ ఉన్నారు. అలా జీవిత చరిత సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. నర్సింగ్ గారు షూటింగ్ అంటే తెలియని వల్ల కూడా షూటింగ్ ఎలా ఉంటుందని నేర్పించి వాళ్ళకు ముందు నడిపించిన నర్సింగ్ అన్న ఈరోజు లేడు అంటే మిస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.